నమస్కారం, వెనిలా న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. క్వారంటైన్కు జేవీఆర్ వైద్యశాల సిద్ధం. సామాజిక దూరం అమలు చేయని కొన్ని రేషన్ షాపులు. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు మంచి సౌకర్యాలతో కూడిన సెయింట్ ఆన్స్ వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రభుత్వ క్వారంటైన్ను పట్టణ శివారులోని సెయింట్ ఆన్స్లో మంచి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బిల్డింగ్ను మున్సిపల్ కమిషనర్, పట్టణ సిఐ, తహసీల్దార్తో కలిసి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఆరోగ్యంగానే ఉంటేనే ఏదైనా చేయవచ్చునని తెలియజేశారు. కరోనా వైరస్ మానవ జాతికి పెద్ద సవాల్గా మారిందని, ఈ వైరస్ను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రజలందరూ బాధ్యతగా గుర్తించి వైరస్ను నిర్మూలన చేయగలుగుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అధికారులకు పూర్తిగా సహకరించాలన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆకలి బాధలతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ గదులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ క్వారంటైన్లో ఇక్కడ ఉండేదానికి మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినటువంటి మన తహసీల్దార్ గారు, మన కమిషనర్ గారు, మన సిఏ గారు, మన డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఇది ఐడెంటిఫికేషన్ చేసి మంచి ఆలోచన చేశారు. కానీ అన్ని విధాల ఏరే ప్లేస్లో అయితే ఎక్కడ కూడా ఎవరు భయపడి ఇవ్వాలి. కానీ అందుకే చెప్తారు, సిస్టర్స్ వాళ్ళు సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటారు. ఇలాంటి వాటికి మన హాస్పిటల్ని ఉపయోగించాలి. మంచి కార్యక్రమానికి ప్రజలకి సౌకర్యార్థం మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ చేయటం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ టీం అనేది ఇక్కడ ఎక్కువ మంది ఆర్గనైజేషన్లో పాల్గొని అది ఈ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళు కమిషనర్ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఏ గారు, మెడికల్ ఆఫీసర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళు నలుగురు ఒక టీం లాగా మంచి ఆర్గనైజేషన్ చేస్తున్నారు. అవి చాలా ఇందులో వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా కంటిన్యూటీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల మరి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా ఆ తర్వాత ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏ బిజినెస్ చేసినా, ఏ పిల్లలు చదివించుకోవాలన్నా, మన బిడ్డలు చదువుకోవాలన్నా, మన బిడ్డలు బాగా ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విధాల మనకి, మన కుటుంబాలకి అన్ని విధాలుగా క్షేమంగా ఉండగలం. అందుకని ఇది మానవ జాతికే ఒక పెద్ద సవాలుగా మారినటువంటి ఈ కరోనా, ఈ వైరస్ని మనం పూర్తి స్థాయిలో అరికట్టాలంటే మనం అందరం కూడా, ఒక ప్రభుత్వ అధికారులు వరకే చేయలేరు, అందరూ సహకరించాలి, అందరం దీన్ని పరిగణలో తీసుకోవాలి. మరి అలా అప్పుడే మనం ఇవన్నీ కూడా, ఈ వైరస్ని మనం పూర్తి స్థాయిలో నిర్మూలన చేయగలుగుతాం. అందువల్ల అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వసతులు అన్నీ కూడా బాగున్నాయి, ఏ ఇబ్బంది లేదు. కూరగాయలు ఇలాంటివి కూడా మనం వినుకొండ పట్టణంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు ఇందాక చెప్పాడు, ఇంకా కూడా అవసరమైతే ఇంకా మనం డబ్బు పరంగా ఎలాంటి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను, అది ఎంత లిమిట్ లేదు. మనకు ఈ వినుకొండ పట్టణానికి సంబంధించి ఏదైనా అవసరమైతే నేను అన్నిట్లో ముందుండి చేస్తానని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్కి తెలియపరుస్తున్నాను. మనం ఎక్కడ కూడా ఆర్గనైజేషన్లో ఏ ఫెసిలిటీస్లో ఏ ఒక్కటి కూడా మనం ఫైనాన్స్ పరంగా ఆలోచించి అది రాజీ పడద్దు. పూర్తి స్థాయిలో ఇవన్నీ ఏది ఉన్నా మీరు ఎలాంటి ఆలోచన చేసినా వాటికి నేను మీకు సహకరిస్తానని సందర్భంగా తెలియపరచుకుంటూ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 గురించి ఎంతో ఇబ్బందులు పడుతున్నా అన్నారు.
గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి ఒక క్వారంటైన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్వారంటైన్లో మంచి సౌకర్యాలతో పాటు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచమంతా కూడా ఈ COVID-19 గురించి విలవిల్లాడిపోతున్నారు. అందులో భాగంగా భారత ప్రభుత్వము ఒక 21 రోజు మన భారతదేశం అంతా కూడా లాక్డౌన్ చేశారు. దీనిలో భాగంగా మన గుంటూరు జిల్లాలో కూడా చాలా అన్ని నియోజకవర్గానికి ఒకటి ఈ కరోనాకు సంబంధించిన క్వారంటైన్, గవర్నమెంట్ క్వారంటైన్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికైనా ఫారిన్ నుంచి కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాకు వచ్చి ఈ వెనుకొండలో ఉన్న వాళ్ళకి ఇంట్లో సరైన సౌకర్యం లేకపోతే వాళ్ళందరికి కూడా ఇక్కడ ఉచితంగా సౌకర్యం ఏర్పాటు చేస్తాము. వారికి భోజన సౌకర్యము, ఉండటానికి మంచి సౌకర్యము, వారికి మంచి ఆరోగ్యవంతమైన రూము, అన్ని సౌకర్యాలు ఇక్కడ చేస్తున్నాము. ఎవరైనా సరే ఈ క్వారంటైన్ పీరియడ్లో మనం ఇంకా ఇక్కడ ఉన్నామంటే వాళ్ళకి ఎవరి అనుమానం ఉండి నాకు దగ్గు జలుబు ఉంది, ఇంట్లో ఉండటానికి మా పిల్లలకి లేదంటే మా బంధువులకి మా అమ్మా నాన్నకి లేదా ఎవరికైనా ఈ జబ్బు సోకే అవకాశం ఉంది అని ఎవరైనా మీరు ఇక తలిస్తే వెంటనే మాకు తెలియజేస్తే మేము ఇక్కడ రూమ్ ఏర్పాటు చేస్తాం. ఈ రూమ్లో మీకే అన్ని సౌకర్యాలు, భోజనం కానీ మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు ఇస్తాము. మీరు ఆ 14 రోజులు ఈ క్వారంటైన్ పీరియడ్లో స్వీయ నిర్బంధం అంటాం దీన్ని. ఈ స్వీయ నిర్బంధం కింద స్వీకరిస్తే మనకు మన ప్రజానీకానికి మన దేశానికి చాలా మంచిది. ఎవరైనా స్వచ్ఛందంగా నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్తాను అని ఈయన మాకు ఎవరిన ఫోన్ చేస్తే మేము మోస్ట్ వెల్కమ్ అండి. అలాంటి వాళ్ళు మాకు చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పూజనీయులు. దయచేసి వాళ్ళు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఈయన ఉంటే ఈయన దయచేసి మీరు స్వీయ నిర్బంధం మేము స్వీకరిస్తాము, మాకు జలుబు దగ్గు ఉంది ఎవరు అనుకుంటే కానీ మేము ఇక్కడ అవకాశం కల్పిస్తాము. అలాగే తహసీల్దార్ డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వారం రోజుల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని వారికి మంచి సదుపాయాలతో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎక్కడి నుండి వచ్చారో వారిని గుర్తించి మీ ప్రాంతాల్లో ఉన్న అధికారులకు తెలియజేస్తే వారికి చికిత్స అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మనం కరోనా వ్యాధిని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో కూడా మేము విభిన్నమైన సమస్యల్ని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనల్ని అన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నాము. కూరగాయల కొరకు సపరేట్ మార్కెట్ యాడ్ సపరేట్ మార్కెట్స్ 7 పాయింట్స్లో గుర్తించి టౌన్లో వాళ్ళందరికీ కూడా సదుపాయంగా కల్పించడం ఒకటి. రెండోది కొన్ని కేసులను మేము గుర్తించాము. ఏంటి అంటే కొందరు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇలాంటి వాళ్ళని కొంత దాచిపెట్టుకోవటానికి ట్రై చేస్తున్నారు. ఎవరికైనా వాళ్ళకి ఏమన్నా జబ్బు ఉందనో లేకపోతే తుమ్ములు దగ్గులు ఉన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. దయచేసి ఏమన్నా ఉంటే కన్సర్న్ ANMSకు తెలియపరచండి. మేము ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్ గారితో వెరిఫై చేయించేసి వాళ్ళకి చిన్న చిన్న దబ్బు, చిన్న జ్వరం కూడా భయపడి వాళ్ళ ఇంట్లో నుంచి బయట రాని పరిస్థితి, పక్కన వాళ్ళు ఒక వెలివేసే పద్ధతి ఇలాంటివి మానుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇలాంటి వాటిని కూడా మీరు ఆదిలోనే ఇది చేయాలా. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ మన క్వారంటైన్ సెంటర్ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాము. 60 పడకల సదుపాయం మన విల్మా సిస్టర్ గారు వాళ్ళ సౌజన్యం గారితో వాళ్ళ వారికి మరీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మరీ ముఖ్యంగా విలేజెస్లో కూడా ఇంకొక సమస్య గుర్తించాము. బేసిక్గా విలేజెస్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి రోజువారీ వేతనం కోసం, మిర్చి పంట కోసమనో వీటి కోసమనో వచ్చారు. ఇలాంటి వాళ్ళు మన నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా అక్కడక్కడ ఉన్నారని గుర్తించడం జరిగింది. వీరందరినీ కూడా ఆదుకోవటానికి మన ఎమ్మెల్యే గారు ముందుకొచ్చారు. వారు వీరికి పూర్తిగా ఈ 14 మన క్వారంటైన్ పీరియడ్ ఇంకా 14 రోజులు మనకు ఉండబోతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్ ఈ 14 రోజులు కూడా 3 పూటలా కూడా అన్నం వండించే కార్యక్రమం సార్ చేస్తున్నారు. భోజన సదుపాయం పూర్తిగా కల్పిస్తున్నారు. మేము కూడా కన్సర్న్ అందరు ఎంఆర్ వాళ్ళకి కూడా మా నియోజకవర్గంలో ఉన్న అందరు ఎంఆర్ మా తోటి ఎంఆర్ వాళ్ళందరికీ కూడా వారికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరికైతే అన్నం సదుపాయం లేదు, నిత్యావసరాలు దొరకటం లేదు అనుకుంటే అలాంటి డైలీ వేజెస్ లేవర్స్ వాళ్ళందరినీ కూడా గుర్తించడం, వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచే వినుకొండ నుంచే సదుపాయం, భోజన సదుపాయం కల్పించబోతున్నాము. పూర్తిగా ఇలా సదుపాయం నేను
మాకు యావరేజ్గా వచ్చింది 2000 దాకా మంది వివిధ మండలాల్లో ఉన్నారు అనేసి, వీరందరికీ కూడా కష్టసాధ్యమైన ఈ పరిస్థితుల్లో అందరికీ కూడా చేయూతగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు గట్టిగా తలంచి ఈ సదుపాయం కలిగజేస్తున్నారు. కావున మేము ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాము. వీరికి ఈ ఇంత కష్టకాలంలో ముందుకొచ్చినందుకు ఎమ్మెల్యే గారిని మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, వీటన్నిటినీ కూడా మీరు దయచేసి ఏ చిన్న చిన్న అపోహలు ఉన్నా కూడా కన్సర్న్ ఏఎన్ఎంస్ వాళ్ళందరూ కూడా ఫీల్డ్కి వస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎక్స్రే తీయించడం, వాళ్ళకి ఏదైనా జాగ్రత్త ఉంటే ఇమ్మీడియట్గా చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా మన వెన్నుకొండ ప్రాంతంలో పాజిటివ్ కేసు అనేది నమోదు కాలేదు. పట్టణ సిఐ చిన్నమల్లయ్య మాట్లాడుతూ, ఇక్కడున్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, జేవీఆర్ ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేస్తే మీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఈ నియోజక ప్రజల బాగోగుల కోసము, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూలీలుగా ఉండి ఇక్కడే గ్రామాల్లో ఉన్న వాళ్ళ కోసము, అలాగే ఈ ఏదైనా కానీ చిన్న చిన్న తుమ్ము దగ్గులు జలుబు వాటికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి ప్రత్యేక హాస్పిటల్ లేకపోతే మనకు నిర్మల స్కూల్ నందు సెంట్ జేవియర్ హాస్పిటల్ ఉంది, దాన్ని 100 పడకల బెడ్గా తయారు చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహకారాలు అందిస్తున్నారు. దానికి కావలసిన మూలధనం కూడా మన ఎమ్మెల్యే గారు సాయం చేశారు. ఇప్పుడు మొత్తం కూడా తయారవుతుంది, ఈ రోజుకు పూర్తి అయిపోతుంది మొత్తం కూడా. రేపటి నుండి మనము ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఇంట్లో ట్రీట్మెంట్ జరగడానికి కష్టంగా ఉన్నా లేదా వసతులు లేకపోయినా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకటేనండి మీకు అందరికీ తెలియపరిచేది, ఇప్పటివరకు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇక ఈ 14 రోజులు కానీ ఇంక 2 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, మీరందరూ బయటికి వస్తే చనిపోతారు, ఇంట్లో ఉంటే మాత్రమే బ్రతుకుతారు. ఇది ఒకటే మీకు చెప్పేది. అందుకని ఇది ఒక్కటి చూసి మన యొక్క నియోజకవర్గాన్ని అందరు కాపాడుకుంటూ, కరోనా గురించి మీ అందరికీ తెలిసింది ఎక్కువ, నేను చెప్పవలసింది కాదు, నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. దయచేసి బయటికి రావద్దు, అందరు ఇళ్లలోనే ఉండండి, పాటించండి. అలాగే ఏదైనా సమస్యలున్నా ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు కూడా తెలియపరచండి, ఆయన మనకు అన్ని విధాలా అండగా ఉండి కాపాడుతాని మన నియోజకవర్గానికి సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వెనుకొండ నియోజకవర్గంలో పేద ప్రజలు అన్నం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిస్థితి రాకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారులు కృషి మరువలేందన్నారు. ఇప్పుడు కరోనా వ్యాధి బాగా విజృంభిస్తుంది, దీనివల్ల మన ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు 24 గంటలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రాబ్లం అండి అని చెప్పగానే రాత్రి అయినా లేచి ఎమ్మెల్యే గారికి ప్రాబ్లమ్ వినియోగించు ఇమ్మీడియట్గా మనకి సార్ సహాయం అందిస్తున్నారు. అంతేకాకుండా మన సిస్టర్ విమ్లా గారు, విల్మా సిస్టర్ గారు అడగగానే మనకి 60 బెడ్ల హాస్పిటల్ రెడీ చేసి సిద్ధంగా ఉంది, ఉపయోగించుకోండి అని చెప్పారు. అంతేకాదు మనకి ఎటువంటి నియోజకవర్గంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మన ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి మనకి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేదా ఆర్థికంగా ఏమన్నా హాస్పిటల్ పరంగా కానీ లేదా వస్తువుల పరంగా కానీ పరికరాల పరంగా కానీ ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి వెంటనే స్పందించి రెడీ చేయండి నేను ఉన్నాను వెనక అని మనకి అన్నదన్నలుగా ఉండి మనకి సహకారాలు అందిస్తారు. అంతేకాకుండా మన బయట నుంచి హైదరాబాద్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ బెంగళూరు నుంచి కనిపించి వచ్చిన కొంతమంది కూలీ వేతనాలు అందరికీ అందరూ ఏంటంటే వాళ్ళ దొంగ చోటగా దాక్కొని వినుకొండలో దాక్కొని పాపం వాళ్ళని చేస్తే అరెస్ట్ చేస్తారు భయంతో దాక్కొని నేను చూశాను. మన కర్నూలు నుంచి 500 మంది దాకా వచ్చారు. పాపం ఏందా ఎక్కడి నుంచి వచ్చారంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, అన్నం లేదు కొంచెం అన్నం పెట్టండి. ఎంత దీనంగా ఆలోచిస్తారంటే అంత దీనంగా ఉంది పరిస్థితి. దానికి ఎమ్మెల్యే గారు స్పందించి నిన్న 1000 మంది దాకా. అనంతరం కూరగాయల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు.
కరోనా వ్యాధి తమ ఇంటికి రావద్దని ఇద్దరు చిన్నారులు చేసిన ప్రయత్నం వినుకొండ ప్రజల్లో కరోనా వైరస్ నిర్మూలన పట్ల చిన్నారులకున్న ఆసక్తి ఆలోచింపజేస్తుంది. స్థానిక వినుకొండ పట్టణంలోని గీతమ్స్ హైస్కూల్లో యూకేజీ చదువుతున్న దేవరకొండ కార్తీక అనే పాప పట్టణంలోని నరసరావుపేట రోడ్లో ఉన్న మైత్రినగర్లో తన ఇంటి ముందు కరోనా వైరస్ మా ఇంటికి రావద్దు అని గీతల ముగ్గు వేసింది. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు దీనిపై మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలేందుకు చిన్నారుల్లో ఉన్న ఈ శ్రద్ధ వినుకొండ ప్రజలు వ్యాపారస్తుల్లో లేదని తెలియజేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ప్రజల్లో మాత్రం ఎటువంటి చైతన్యం రావడం లేదన్నారు. ఇప్పటికైనా వినుకొండ నియోజకవర్గ ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల ఈ పిల్లలకు ఉన్న శ్రద్ధను గమనించి తమ ఇళ్లకే పరిమితమై ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని పూర్తిగా అమలుపరచాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు బొల్లపల్లి మండలంలోని వెల్లటూరు ఎస్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ సెల్ కార్యదర్శి దాసరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 38 సంవత్సరాలు గడియడంతో ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం వలన ఎస్సీలు ఎస్టీలు ఉన్నతమైన పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా తనకు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయుల కృషి ఎంతో ఉందన్నారు. జీవి ఆంజనేయులు ఆశీస్సులతో నాకు ఈ పదవి రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనాను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోట యాదవ్ తెలియజేశారు. కరోనా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దుల వెంకటకోట యాదవ్ మాట్లాడుతూ ఎక్కడైతే పేదలు ఉన్నారో ఏ ఇబ్బందులు తలెత్తకుండా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు పేదలకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. దీనికి సహకరిస్తున్న బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పోలీసు వారు చేస్తున్న సేవతో పాటు తమ వంతు కూడా ఏదో ఒక సేవ చేయాలనే ఆశయంతో పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏ ఒక్క పేదలు ఆహారం లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీనికి సహకరిస్తున్న బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పోలీసు వారు చేస్తున్న సేవతో పాటు తమ వంతు కూడా ఏదో ఒక సేవ చేయాలనే ఆశయంతో పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏ ఒక్క పేదలు ఆహారం లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లు తెలియజేస్తున్న సూచనలు సలహాలు పాటించాలన్నారు. ఎవరికైనా ఏమి కావాలని మా వంతు ఏర్పాటు చేసేందుకు
సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పట్టి పీడిస్తున్నటువంటి కరోనా దానిని పారదోలడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఈరోజు జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మయ్య గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కన్నా సైదరావు గారు, వీళ్ళందరూ కూడా ఒకటే సూచించారు, ఎక్కడైతే పేదలు ఉన్నారో వారు ఈ ఇబ్బందులు పరిస్థితుల్లో కడుపు కాలకుండా మరి పూట అన్నం తినే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి బీజేపీ కార్యకర్తని వాళ్ళు మేలుకొల్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 300,000 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరు 5 భోజనం పెట్టాల్సిందిగా ఆదేశించారు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మయ్య గారు. వారు చూసిన మేరకు ఈరోజు మేము అందరం కూడా భోజనాలు పెడతా ఉన్నాం. ఇక్కడ 20 ఉన్నారు. ఈ 4 నుంచి భోజనం పెడతా ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కంపల్సరీగా ఏర్పాటు చేస్తామని వెనుకొండ నియోజకవర్గం బీజేపీ పార్టీ తరఫున మద్దులు వెంకటకోట యాదవ్ అనే నేను వీళ్ళందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రతి నాయకులు కూడా మా అప్పారావు గారు కావచ్చు, అదేవిధంగా మా మహేష్ కావచ్చు, మా జాన్ కావచ్చు, మా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు కావచ్చు, పోలీసు వారికి, అదేవిధంగా అన్ని వర్గాల వారికి సేవ చేసినటువంటి అందరికి కూడా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తూ ఉన్నాం. మేమేమి ఆతకైతనంగా తిరగడానికి సమాజంలో కాదు. సేవా దృక్పథంతో పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవతో పాటు మా వంతుగా మేము సమాజ సేవ చేయాలనే ఉద్దేశం మీద మరి పేదవారు కడుపుతోటి ఆకలంతో అలమడకూడదు. అంతేకాకుండా 5 ఉన్నటువంటి పేదలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి దానికి మా పార్టీ ఆదేశించింది. దాని ప్రకారంగా రేపు నుండి 5 నూజన్న మండలం కావచ్చు, ఈపూర్ మండలం, బల్లపల్లి మండలం, శాజాపురం మండలం, వెనుకొండ రూరలు, అన్ని మండలాల్లో కూడా ఏ విధంగా ఎక్కడ పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తిస్తూ ఉన్నాం. వాళ్ళు గుర్తించి ఏ విధంగా మనం సేవకు చేయగలం, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలం, ఆ పరిస్థితిని అన్వేషిస్తూ ఉన్నాం. దాని ప్రకారంగా మరి సేవ చేస్తూ ఉన్నాం అనే ఉద్దేశం మీద ఈ కరోనాని ఎవరికి వాళ్ళు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ చాలా చక్కగా ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పోలీసు వారికి అతిక్రమించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి జాగ్రత్తలను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మనం బాగుండాలని ఈరోజు జాతీయ ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మనం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి సూచనలు అన్నీ కూడా మనం పాటిస్తూ ముందుకెళ్ళాలని. మరి ప్రజలు ఎవరు కూడా మీరు దిగులు పడద్దు, 2 మీకు భోజనం వస్తుంది 20 ఇక్కడ. మరి అదేవిధంగా అక్కడక్కడ కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు రేషన్తో పాటు 4వ తేదీలోపు 1,000 రూపాయల నగదును అందజేయడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు రేషన్తో పాటు కేజీ కందిపప్పు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారన్నారు. ప్రజలందరూ అధికారులు అందిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పెన్షన్తో పాటు 1,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈరోజు కరోనా వైరస్ నిమిత్తం దేశవ్యాప్తంగా కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్న అటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికి కూడా ఎక్కడ ఎవరూ సఫర్ అవ్వకుండా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరిని కూడా ఎవరు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వలసలో వచ్చినటువంటి కార్మికులకి అన్ని విధాల ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి కనుక ఇంతమంది ఉన్నామని వాడు తెలియపరిస్తే ఆ అంతమందికి కూడా భోజనం వసతి
ఏర్పాటు ఆ పంచాయతీ కార్యాలయం దగ్గరే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి నేను అందరినీ అన్ని గ్రామాలని పంచాయతీ సెక్రటరీలని పిలిపించి వాళ్ళందరికి కూడా దానికి సంబంధించినటువంటి బియ్యం కానీ దానికి సంబంధించినటువంటి పప్పు కానీ ఉప్పు కానీ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఆ గ్రామానికే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే 5 మండలాలకి ఇక్కడ వండి ఇచ్చి పంపించాలంటే సాధ్యపడే పరిస్థితి కనిపించట్లా. ఇందాక చెప్పాము వండించి పంపిద్దామని. వండించి పంపించాలంటే చాలా ప్రాబ్లం ఉంది. వండించి పంపించడం కాకుండా ఏ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ ఆఫీసులో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా అందరినీ అక్కడ వండించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చూడటం జరుగుతూ ఉంది. రెండవది, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కొన్ని వాళ్ళకు ఉండటానికి వసతులు కానీ అవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ ద్వారా వాళ్ళకి ఆ వసతులు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వినుకొండ పట్టణంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పట్టణంలోని వార్డుల ప్రజలకు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు రేషన్ సరుకులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ నెల 29వ తేదీ నుండి 15 రోజుల పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని తెలియజేయడంతో సచివాలయ సిబ్బంది ఆయా వార్డులో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆదివారం నుండి రేషన్ సరుకులు బియ్యం కందిపప్పు పంచదార అందజేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు సామాజిక దూరం పాటించాలని చెబుతున్న కొన్ని రేషన్ దుకాణాల్లో మాత్రం ప్రజలకు దగ్గర దగ్గరగా ఉండి రేషన్ సరుకులను తీసుకోవడం జరుగుతుంది. ఆ వార్డుకు సంబంధించిన అధికారులు ఇప్పటికైనా మార్కింగ్ను ఏర్పాటు చేస్తే ప్రజల్లో మార్పు రావచ్చని తెలియజేస్తున్నారు. వినుకొండ పోలీస్ అధికారులు వ్యాపారస్తులను ప్రజలను హెచ్చరిస్తున్న వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. వినుకొండ పట్టణంలో పోలీస్ అధికారులు ప్రజలకు 9 గంటల నుండి 11 గంటల మధ్య పాల దుకాణాలు మాత్రమే తెరవాలని సూచించిన, కొంతమంది కిరాణా దుకాణాలను తెరిచి కూడా ప్రజలకు సరుకులను విక్రయించడం జరుగుతుంది. కొంతమంది వ్యాపారస్తులైతే ప్రజలను తమ షాపుల్లోకి తీసుకొని వెళ్ళి డోర్లు వేసుకొని సరుకులు కట్టిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అరికట్టాలంటే ఇప్పటికైనా వ్యాపారస్తుల్లో మార్పు రావాలని పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. వినుకొండ పట్టణంలో ప్రజలు తమ నివసించే వీధుల్లో ఎవరూ రాకుండా రోడ్డుకు అడ్డంగా కర్రలు పిచ్చి చెట్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. పట్టణంలోని కొన్ని వీధుల్లో ప్రజలు తమ 2 రోజులుగా గడిచిన 2 రోజుల నుండి బల్లలు పిచ్చి చెట్లను ఏర్పాటు చేయడంతో బయటికి రాలేని పరిస్థితి తలెత్తిందని తెలియజేస్తున్నారు. రోడ్డుకి అడ్డంగా బల్లలు కర్రలు ఏర్పాటు చేసిన వారు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వ్యాప్తి రాష్ట్రంలో దేశంలో విజృంభిస్తుందని, ప్రజలకు రోడ్లపై ఏం పని ఉందని, ప్రజలు తమకు బయట ఎటువంటి పని లేకున్నా సరదాగా మాత్రమే బయటకు వస్తున్నారని, ఇప్పటికైనా ఇటువంటి సాంప్రదాయానికి ప్రజలు స్వస్తి పలకాలని వారు తెలియజేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయట ఇవ్వండి. దయచేసి పిల్లలు బయట తిరగకూడదండి. లాక్డౌన్ ప్రవేశపెట్టారు కదండి, 9 నుంచి 11 వరకు అండి. అదే చిల్లర కొట్టు లేవు, మార్కెట్లు లేవు, ఓన్లీ 11 వరకేనండి, 9 నుంచి 10, 11. అది కూడా పళ్ళ మీద రాకూడదండి, కేవలం నడిచి రావాలండి. ఇదే అందరి కోసం అండి, మంచి కోసం అండి. ఊళ్ళో వైరస్ ఉందండి, దయచేసి గమనించాలి. ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోండి. ఎంత మించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదండి. శుభ్రంగా టీవీలు ఉన్నాయండి, టీవీ పెట్టుకుని చూడండి. సోమవారం నుండి మున్సిపాలిటీ వారు కూరగాయల దుకాణదారులకు అనుమతించిన స్థలాల్లో 10 మంది షాపులకు 3 పెట్టుకోమని చెప్పడం బాధాకరమని వినుకొండ ముళ్ళమూరు బస్టాండ్ కూరగాయల దుకాణదారులు ఎస్ఐ రాజ్యలక్ష్మి వద్ద వాపోయారు. ఈ సందర్భంగా కూరగాయల దుకాణదారులు మాట్లాడుతూ తాము ముళ్ళమూరు బస్టాండ్లో 10 కూరగాయల మార్కెట్లు ఉంటే 3 మాత్రమే మార్కెట్లు పెట్టుకోవాలని,
అది కూడా రోడ్డుకి దూరంలో సందులో పెట్టుకోవాలని తెలపడం బాధాకరమన్నారు. దీనిపై ఎస్ఐ రాజ్యలక్ష్మి స్పందిస్తూ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే అదనంగా మరో షాప్ను ఏర్పాటు చేసుకొని సామాజిక దూరం పాటించాలని తెలియజేశారు. మూడు ఇచ్చేది ఎంతో ఐదో ఆరు ఇచ్చారు అనుకోండి, ఐదో ఆరు ఇచ్చారు అనుకోండి, ఇదిగా ఉంటుంది. రెండు రెండు కలిపి ఒకటి పెట్టుకోవచ్చు అండి. ఆ రోజు తెలుస్తుంది ఇంత కష్టపడ్డారు పోలీసులు, వాళ్ళు తిరిగిన దానికి మనం ఏం చేసామని మీరు పరిగెత్తి పరిగెత్తి వస్తున్నాం అంటే ఒకటే కారణం, ఊరికి రాకూడదంటే జనాలు కూడకూడదు. ఏమండి జనాలు ఎంతసారి చెప్తాం చూడండి, ఎన్ని చెప్తామండి, ఎంత కొడుతున్నా కానీ ఇది లేకపోతే అలా కొట్టకుండా ఏం చేయకుండా ఎలా వాళ్ళని తెలియట్లేదు. జనాలు అయిపోయారు, జనాలు ఏం జరుగుతుందన్నా తెలియట్లేదు, ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అంతర్జిల్లాల వలస కూలీల నిలుపుదలతో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతర్జిల్లాల్లో కూడా వలస కూలీలు వెళ్లకుండా నిరోధించాలని సూచించడంతో వలస కూలీలు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ గుడారాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా వలస కూలీలు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయాల వల్ల తాము ఆకలి దప్పులతో అలమటిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ పట్ల చొరవ చూపి తమ తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు అనుమతించాలన్నారు. పట్టణ ముస్లిం మైనార్టీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఆకలితో అల్లాడిపోతున్న నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్తో రోజువారీ కూలీలు ఉపాధి లేక జీవనం కష్టసాధ్యమైందన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరుపేదలకు తమంతు సాయంగా భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూజెండ్ల మండలం కమ్మపాడు గ్రామంలో కరోనా వైరస్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక భద్రత పాటించాలని ఐనవోల ఎస్ఐ రవీంద్రరెడ్డి ప్రజలకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ విధానానికి ప్రతి ఒక్కరూ పాటిస్తే కరోనా వైరస్ను నిర్మూలించవచ్చని సూచించారు. నూజెండ్ల మండలం బి అప్పాపురం గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు పంచాయతీ సిబ్బంది ఫాగింగ్ చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని 5వ వార్డు విద్యానగర్ వైసీపీ నాయకురాలు పోలూరి అర్చనాధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్ణయాలను తీసుకున్నాయని, దీన్ని స్వాగతిస్తూ ప్రజలు తమ ఇళ్లకే పరిమితం అవ్వాలని సూచించారు. ప్రపంచమంతా ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో వినుకొండ మున్సిపాలిటీ ఏరియాలో 5వ వార్డులో ఈ రోజున మరి మూర్తి గారు, అదేవిధంగా డాక్టర్ దస్తగిరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఇలాంటి పెద్దల సౌజన్యంతో ఈ రోజున ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మరి కూరగాయలని ఉచితంగా పంచేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ పెద్దలందరూ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే విన్నపం, సాధ్యమైన మేరకు అందరం కూడా ఇళ్లలోనే ఉందాం, అదేవిధంగా దూరదూరంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ప్రపంచాన్ని కాపాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మహమ్మారి దూరం అయ్యే వరకు కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వెనెలా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం.